అలా అభిప్రాయాన్ని చెప్పింది. మేము పాట రూపంలో చెప్పినాం, అక్క మాట రూపంలో చెప్పింది, సారు పాఠాల రూపంలో మాట రూపంలో చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి అందరం మేమందరం కూడా పాట రూపంలో చెప్పినాం. అంటే ఈ పాటనే ఇవాళ కంటగింపైంది, పాటనే కంటగింపైంది, పాట ఇవాళ నేరమైపోయింది, పాట ఇవాళ వినడానికి వీల్లేదు. ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల సమస్యల పట్ల స్పందించేటువంటి ఏ పాట కూడా ఉండడానికి వీల్లేదు, ఏ మాట కూడా ఉండడానికి వీల్లేదు. 2016లో రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో అరుణోదయ ఆఫీస్ సీజ్ చేసినప్పుడు కరెక్ట్గా అదే టైంకు ఫోన్ చేసినప్పుడు టక్కున అన్న వచ్చారు, చాడ వెంకటరెడ్డి గారు వచ్చి ఎస్పీతో మాట్లాడితే ఏందమ్మా ఇదే పద్ధతి, మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు సాంస్కృతిక కార్యకర్తలు వీళ్ళు వాళ్ళ ఆఫీస్ అది అరుణోదయ ఆఫీసు, ఆఫీస్ని ఎట్లా సీజ్ చేస్తారు మీరు అంటే అది చట్టం దాని తన పని తను చేసిపోతుందండి అది అంతే అని కరాకండిగా ఆమె చెప్పేసింది. ఇదే పద్ధతి ఇది కరెక్ట్ కాదు కదా మీరు అని చెప్పేసి అన్నప్పుడు సరే ఏం చేయగలుగుతాం అప్పుడు డిసెంబర్ చలికాలం మేమంతా కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా కనీసం చెప్పులు కూడా వేసుకోనియలేదు. అదే రోజు జ్వరంతో ఉన్నటువంటి నేను హాస్పిటల్ పోయి మందులు తెచ్చుకొని అక్కడే పెట్టుకున్నాను, మందులు కూడా తీసుకోకపోయాను. సీజ్ చేయడం అనేటువంటిది ఏ మేరకు సరైంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడి నుంచి చక్కగా మమ్మల్ని ఎక్కడికి పోతారు ఈ టైంలో అని చెప్పేసి ఇదే ఆఫీస్కు ఇక్కడే ఇందులో ఒక రూమ్ ఇచ్చి 5 రోజులు ఇక్కడ షెల్టర్ ఇచ్చారు. వారికి మరొకసారి ఇంతకుముందు చెప్పాను మరొకసారి విప్లవ అభినందనలు. అయితే ఇవాళ 8 నెలలు మాకు ఎవరు కూడా రూమ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు, సాహసించలేదు. వీళ్ళు అంటే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి విమలక్క పాట అంటే విమలక్క అంటే పాట కదా, విమలక్క అందరి కోసం పాడింది కదా అప్పటిదాకా అన్నటువంటి మాట. కానీ అదే విమలక్క పాట అదే విమలక్కకు ఆఫీస్ ఇవ్వడానికి అరుణోదయకు ఒక ఆఫీస్ ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధపడి ముందుకు రాలేదు చాలా కాలం వరకు. ఇదే రఘునాథ్ అన్న ఈ కేసులో ఇప్పుడు 152 మందిలో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి అడ్వకేట్ రఘునాథ్ అన్న మా కేసు వాదించారు. ఇక్కడ ఇప్పుడే లక్ష్మణ్ అన్న ఇంకొకరు అంటే 152 మంది బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటి అనుకుంటాను నాకు తెలిసి 152 మంది పైన అంటే అమాయక ఆదివాసీ ప్రజల పైన పెడుతున్నారు, రైతుల పైన పెడుతున్నారు. వచ్చి రాగానే కుట్ర కేసులు పెట్టిండ్రు గతంలో, దేవులపల్లి కుట్ర కేసు ఇలాంటిదే ఎక్కడో డైరీలో దొరికిందని ఇప్పుడు పెట్టారు మన పేర్లు. గతంలో జేబులో ఒక పేపర్ స్టేట్మెంట్ దొరికింది, అందులో విమలకు సంబంధించినటువంటి పేపర్ స్టేట్మెంట్ పేపర్ న్యూస్ పేపర్ కట్టి ఒక రైతాంగ కార్యకర్త జేబులో దొరికినటువంటి యాదన్న జేబులో దొరికింది కాబట్టి విమలక్క మీద కేసు దేవులపల్లి కుట్ర కేసు. ఈ కుట్ర కేసులు ఊపా కేసులు ఆయుధాల కేసులు ఆయుధాల డెన్నర్ వాళ్ళకి ఏది ఇష్టం వస్తే. అందుకనే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వచ్చి రాగానే పోలీస్ వ్యవస్థను మాత్రం పటిష్టం చేసుకుంది, దేని కనకపోయినా పోలీస్ వ్యవస్థను మాత్రం పటిష్టం చేసుకుంది. అది ఫ్రెండ్లీ పోలీస్ కదా, ఫ్రెండ్లీ పోలీస్ అంటే అందుకనే ఇట్లా ఫ్రెండ్లీగా ఉండడం కోసమే మనందరిపైన 152 మంది పైన ఇవాళ ఎక్కడ ఏ ఒక్కరు అరెస్ట్ అయినా దాన్ని దృష్టిలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ కార్యకర్త ఎందులెందులో పనిచేసినా ఈ భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి ఎవరైనా మినహాయింపు ఎవరు కాదు. ఇవాళ ఈ 152 మంది దగ్గరే ఆగిపోతుందని మేము కూడా అనుకోవడం లేదు, ఇంకెవరి మీదకైనా పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు. అందుకనే మనం డిమాండ్ చేయాల్సింది ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగానే గతంలో కూడా మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము, ఊపా చట్టాన్నే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా. ఇవాళ కేవలం ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం ముందుకొచ్చిందో అటువంటి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తే తప్ప ఇట్లాంటి వెనక్కి పోయేటువంటి అవకాశం లేదు. ఇవాళ ఈ నల్ల చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే, కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే మేము అసలు ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో మేము అమలు చేయము అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది, కానీ అది ఆలోచించదలుచుకోలేదు. అందుకోసమే ఇవాళ ఇట్లాంటి నల్ల చట్టాలని మన ముందుకు తీసుకొస్తుంది, అందరి మీద రుద్దుతుంది, అందరినీ కూడా ఆ గొంతుల్ని నొక్కడానికి ఇవాళ పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంటే ఆ కుట్రలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాల్సింది పోయి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే పాడితే వీళ్ళ మీద వీళ్ళు కుట్ర చేస్తున్నారని వీళ్ళ మీద కేసులు బనాయించడం
ఏ వేడుక సరైందో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బుద్ధిజీవులు అనుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా తెలంగాణ పౌర సమాజం మీద ఈ బాధ్యత ఉన్నది. మేము అనుకోవడం లేదు మా మీద పెట్టింది ఇవాళ ఈ కేసులు అని చెప్పేసి, ప్రజల మీద పెట్టినట్టుగానే ఇది ప్రజల మీద రుద్దబడుతున్నటువంటి కేసులు కానీ మనం ఆలోచించాలి. అందుకని ఇవాళ మొత్తంగా ఈ కేసులన్నింటినీ కూడా ఇవే కాదు, కేవలం ఇప్పుడు పెట్టినటువంటి ఊపా 124A ఆర్మ్స్ యాక్ట్ ఇవే కాదు, అంతకుముందు పెట్టినటువంటి కుట్ర కేసులతో సహా ప్రతి కేసు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులపైన ప్రజా ఉద్యమాలపైన పెట్టినటువంటి ప్రతి కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ నిర్బంధ వ్యతిరేక వేదిక తరఫున ఒక షెడ్యూల్ కూడా మన ముందుకొచ్చింది. ఆ షెడ్యూల్లో భాగంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మేము చాలామందికి మాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు కానీ మేము కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి ఇదే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.